ఇండస్ట్రీ ఫ్రెండ్స్లో ముఖ్యమైన వ్యక్తి శ్రీకాంత్ గారు. ఆయనతో అసలు అంత స్నేహం ఎలా ఏర్పడింది? ఓన్లీ ఇన్స్టిట్యూట్ అయినా లేకపోతే? ఆయన నా జూనియర్ అండి. అదే నాకన్నా 7 ఇయర్స్ జూనియర్. పూరి తను క్లాస్మేట్స్. తను నాకు శ్రీకాంత్ ఇండస్ట్రీకి వచ్చేసరికి నేను హీరోని. నేను ఆల్రెడీ అప్పటికే 60-70 సినిమాలు అయిపోయినాయి. శ్రీకాంత్ నాది ఇంత బలంగా ఉంటాను కారణం ఏంటి చెప్పంటారని. నాకు శ్రీకాంత్ ఒక్కడే ఫ్రెండ్ కదా. శ్రీకాంత్ తమ్ముడు ఫ్రెండు. శ్రీకాంత్ అమ్మా నాన్న నాకు వాళ్ళ ఇంట్లో ఒక మనిషి కింద లెక్క. శ్రీకాంత్ మిస్ మా ఉమ నా సొంత చెల్లెలు లాంటిది. వాళ్ళందరితో కూడా నాకు వీడితో ఎంత క్లోజో వీడికన్నా కూడా వాళ్ళ ఎక్కువ క్లోజ్. వీడికన్నా నాకు మా ఉమ ఎక్కువ క్లోజ్. ఓకే బాగా అంటే అలాగే శ్రీకాంత్ కొడుకు నా కొడుకు ఫ్రెండ్స్. ఓకే అవును. శ్రీకాంత్కి నాకు ఇంత ఫ్రెండ్షిప్ ఇంత స్ట్రాంగ్గా ఉండడం కారణం మా ఇద్దరి మధ్య బిజినెస్ లేవండి. నేను ఎప్పుడు ఒకే ఒకసారి అడిగాను. మొన్న ఈ మధ్యన అడిగాను. ఈ 22 ఏళ్ళలో నిన్నేం అడగలే బావా. ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఇంకా అడగను కూడా లైఫ్లో. ఏంటి అన్నాడు. నాకన్నా చాలా తెలివైనవాడు శ్రీకాంత్. ఏంటి అన్నాడు. ఇప్పుడు అందరూ నన్ను ప్రెసిడెంట్గా కోరుకుంటున్నారు. నాకు అంటే ఒక అండ కావాలి ఏదైనా చేయాలంటే. నువ్వు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటే నాకు హెల్ప్ చేసినాడు 10 మంది పేదలకు హెల్ప్ చేసినాడు అవుతావు. ఎస్ఆర్ నువ్వు ఒకటే ముక్కు చెప్పు. ఆలోచించుకోవడానికి కుదరవు. నేను లైఫ్లో ఏం అడగలేదు. ఒకటే అడుగుతున్నాను. నువ్వు ఎలా అంటే అలా. కానీ ఈసారి వదిలేయకూడదు అన్నాడు. నువ్వు ఎన్నన్నాను. నువ్వు వేస్తాన్నా కానీ వెళ్తాను ఇక్కడి నుంచి. ఇంకా నా మాట కాదండు. తనకి ఎందుకు అసోసియేషన్లో ఎప్పుడు ఏదో జరిగిందని రావటం మానేశాడు. ఈ మధ్యన మళ్ళీ నేను తీసుకొచ్చాను. ఇంతకుముందు ఏదో వచ్చాను ఎవరో ఏదో అన్నారని బాధపడ్డాడు. ఇంక నేను ఉంటే తనుంటే నేను ఉన్నట్టు, నేను ఉంటే తను ఉన్నట్టు కాబట్టి ఈ మంచి పనులు చేయడానికి ఈ 2 ఏళ్ళు చిన్న ఏదైనా ఒక మంచి పనులు చేశాను. హ్యాపీగా తప్పుకుని ట్రావెల్ మీ ట్రావెల్ మీ జర్నీ అనేది ఒకేసారి ఆల్మోస్ట్ అంటే కొంచెం మీరు కొంచెం సీనియర్ ఆయనకన్నా అయినా కూడా ఒక సందర్భం అనిపిస్తుంటుంది ఎప్పుడైనా ఒక స్టేటస్ పరంగా కావచ్చు, హోదా పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరిస్థితుల ప్రకారం కావచ్చు ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వస్తుంటాయా? ఇంతవరకు రాలేదండి. వాడి సక్సెస్ నా సక్సెస్సే, నా సక్సెస్ వాడి సక్సెస్ అన్నట్టే ఉన్నాం. ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు. సరే నేను ఎంత నా ఫ్రెండ్ అయినా కూడా శ్రీకాంత్ ఎంత నా ఫ్రెండ్ అయినా కూడా నా లిమిట్స్లోనే ఉంటాను. లిమిట్స్ లేకపోతే ఈ ఇండస్ట్రీలో ఇంత ఈగోయిస్టులు తమ్మిన బిమ్మిన చేసేవాళ్ళు ఇంత ముద్దులో ఉన్న ఇండస్ట్రీలో 22 ఏళ్ళు స్నేహితులుగా ఉంటున్నది కూడా గొప్ప విషయమే. నా ఇద్దరి మధ్యన ఏ కాంట్రవర్సీ లేకుండా ఒకళ్ళు ఒకళ్ళు కదా. అలాగే నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా ఒకప్పుడు ఆలి పేరు కూడా చెప్పేవాడు నేను. నాకు 3 ఫ్రెండ్స్, నాకు శ్రీకాంత్ తనికెళ్ళి బర్ని తనికెళ్ళి బర్ని ఆలి ఆలి ఇప్పటికే నా ఫ్రెండే. ఆడు కాదనుకుంటే నేనేం చేయలేను కానీ నాకు ఇప్పటికే ఆడు ఫ్రెండ్. ఓకే ఫైనల్గా ఇంతమందితో ఇంతమంది గురించి మాట్లాడాం. నాగబాబు గారి గురించి కూడా ఒక మాట చెప్పండి. నాగబాబు తెలివైన చిన్నపిల్లాడు. ఎలా 10 మంది బాగుండాలని కోరుకుంటాడండి. షార్ట్ టెంపర్, కోపం వస్తే కళ్ళకల్లోలం అయిపోద్ది. 5 నిమిషాలు 5 నిమిషాలు కామ్గుంటే సరిపోద్ది. మనం కామ్గుంటే సరిపోద్ది. 10 మందికి ఏదో ఒకటి చేయాలి అనే తపన పడే వ్యక్తి. ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం తట్టుకోలేడు. తనకి ఏదైనా కష్టం వచ్చినా కూడా ఫస్ట్ 10 మందికి చెప్పేస్తాడు నాకు కష్టం వచ్చిందని. లవ్లీ పర్సన్. మా ఇద్దరిది కూడా ఇంచుమించు 25-26 ఇయర్స్ ఫ్రెండ్స్. నీకు ఫస్ట్ నీ యాంబిషన్ ఏంటంటే నాకు గన్ అన్నాను. అవునా అన్నాడు. అవును అని నాకు గన్ను నాకు లైసెన్స్ వచ్చాక నాకు గన్ను కొన్నాక ఫస్ట్ నాగబాబు దగ్గరికి తీసుకెళ్ళి చూపించాను. అంత పిచ్చో నేను గన్స్ పిచ్చోండి. తెగ నవ్వుతాడు. ఇద్దరం కలిసి పక్క పక్కనే ఉండేవాళ్ళం మొన్న కొనుక్కుని ఇద్దరు స్నేహితులు. తర్వాత తను మనకొండ ఇండివిజువల్ హౌస్ కొట్టుకుని వెళ్ళిపోయారు. నాకు ఏదైనా వస్తే ఫస్ట్ నాగబాబుకే చెప్తా. చాలా చనువు నాగబాబు దగ్గర. నేను బాగా అంటే నాగబాబు కానీ నాగబాబు ఫ్యామిలీకి కానీ బాగా ఇష్టం. అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీకి కూడా నాగబాబు అంటే చాలా ఇష్టం. అండ్ మీకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అంటా. పిచ్చి పిచ్చి ఈ మాట వాడకూడదు కానీ ఆ పిచ్చి దోలు తీరిపోతుంది నాకు. నాకు 3-4 ఎకరాలు ఉంది. సకరాలకి చేవలకి మధ్యలో వెళ్ళినప్పుడల్లా ప్రతి మొక్కని టచ్ చేసి వస్తాను. ప్రతి దానికి నీరు వెళ్తుందో లేదో చూసుకుంటా. నేనే సొంతంగా చేసుకుంటా.
ఎందుకంటే మన జీన్స్లో ఉంటుందండి వ్యవసాయం ఫ్యామిలీ. మా ఫాదరు వాళ్ళు అందరూ వ్యవసాయం కాబట్టి నాకు మొక్కలంటే ఇష్టం, బాగా ఇష్టం మొక్కలంటే. నాగబాబు కూడా చాలా ఇష్టం ఈ మొక్కలు. పొద్దానికి ఏదో దీని గురించి తను చాలా చేశాడు. దీని గురించి నేను చాలా, నేను మా ఇంట్లో నేను ఒకసారి మనసులో నేను కనుక చనిపోతే మొత్తం బూడిదంతా తీసుకెళ్ళి మొక్క మొక్కలకి జల్లేయండి, నేను అక్కడే ఉంటాను, నా ఫామ్లోనే ఉంటాను అని అంత ఇష్టం నాకు. సో నెక్స్ట్ మీ కెరీర్ అయిపోయాక దాని మీద కాన్సెప్ట్? నా కెరీర్ అవుతుంది, నేను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటాను. ఓకే, వెరీ గుడ్. నేను చెప్పాను నా కెరీర్ అన్నదే అవ్వదు, నేను లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలోనే ఉంటాను. వెరీ గుడ్, వెరీ. అండ్ ఇప్పుడు డైరెక్టర్ల విషయానికి వస్తే చివరిగా, మీరు కృష్ణవంశీ గారి సినిమాలో ప్రతి దాంట్లో ఉంటారు, ఏంటి ఆయనకు మీకు అంత అనుబంధం? ప్రతి దాంట్లో నేను 20 సినిమాలు కృష్ణవంశీ ఇస్తే 10 ఉంటాను నేను. ఓకే, ఆల్మోస్ట్ ఎక్కువ. కృష్ణవంశీ అనే వ్యక్తి లేకపోతే శివాజీ రాజు లేడు. నెంబర్ వన్కి వచ్చాను. నన్ను అంత అద్భుతంగా వాడుకున్న డైరెక్టర్ కూడా లేరు. నేను వంశీ నన్నయ్య అని పిలుస్తాను, వంశీ నన్ను అన్నయ్య అని పిలుస్తారు. పిచ్చిస్తూనే అంటే తనంటే నా ప్రాణం. తను లేకపోతే నేను ఎంత గొప్ప ఆర్టిస్ట్ని, కొన్ని సినిమాలు అంత నక్షత్రం ఉందండి. నా లైఫ్ బెస్ట్ క్యారెక్టర్. ఏ రోజు నేను వంశీని నాకు ఇవ్వ క్యారెక్టరు అని ఇప్పుడు అడగలేదు. నేను నా గౌరవం నేను కాపాడుకుంటుంటాను. ఒక సినిమాలో తనే ఒక మెయిన్ క్యారెక్టర్ని ఇస్తే ఈ క్యారెక్టర్ నేను బాగుంటాను, వేరే వాళ్ళు అని పెట్టాను. అదేంటే నేను బాగున్నాను చెప్తాను కదా ఈ క్యారెక్టర్కి, నేను బాగుండు నాకు తెలిసిపోతుంది ఈ క్యారెక్టర్ నేను బాగున్నాను. అది గాంధీ క్యారెక్టర్ మహాత్మాలో, గాంధీ ఉంటాడు, గాంధీ క్యారెక్టర్ నేను బాగున్నది అంత చదువుతున్నది. ఇక నక్షత్రం సంబంధించి మిమ్మల్ని గడ్డమంతా పెంచిచ్చి మళ్ళీ ఆ పాట నరకం చూపించేస్తాడు, దాని డౌట్ ఏం లేదుగా. నరకం లిటరల్గాను షార్ట్ అయిపోయాక ఊపిరి పీల్చుకుంటాం చూసారా, ఎన్ని అద్దాలు ఉంటాయో ఊపిరిలో అమ్మాయి అని. నా కోసమే పుట్టాడండి కృష్ణవంశి. ఇంతకు అయిపోయిందా నక్షత్రం మీ పాట? మళ్ళీ ఉందండి బాబు, ఇంత గుచ్చేస్తారు అలా? ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఉంది ఉంది, మళ్ళీ గడ్డ పెంచాలి. ఇప్పుడు అంతకు అదే ఫోను నాకు ఏమన్నా నాకు ఒకటి అర్థం కలుగుతాను. గడ్డం అన్నది దాని అంతటా అది పెరుగుతుంది సార్. ఒక వ్యక్తి భయంతో పెరగదుగా. నాకు రేపు గడ్డం వచ్చేయాలంటాడు. నేను ఎన్నిసార్లు అడిగాను నీకు దండం పెడతాను అనే బూతు మాటలు వచ్చేస్తున్నాయి నాకు. రేపు అంటే ఎలా వస్తుంది? ఒక పక్కన నాకు ఇద్దరు మొగులు దొరికారండి, ఒక పక్కనేమో తేజ, వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే. ఒక పక్కన తేజ, ఒక పక్కన అక్కడ 40 రోజులు, ఇక్కడ 40 రోజులు. అక్కడ గడ్డం ఉండకూడదు, మన్నాడు ఇక్కడ గడ్డం కావాలి, మళ్ళీ మన్నాడేమో అక్కడ గడ్డం ఉండకూడదు. ఇది ఎవరి వల్ల అవుద్దండి? అలా ఎవరి వల్ల అవుద్దండి? ఏం చెప్పాలి? తేజకి చెప్పలేదు, వీడు వంశీకి చెప్పలేదు. నలిగిపోయి ఇలాగ చిక్కుపోయానండి. తేజ ఫస్ట్ ఫిల్మ్, తేజ ఫస్ట్ ఫిల్మ్. తేజ నాతో హీరో కూడా ప్లాన్ చేశారు తండ్రి. ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను వర్క్అవుట్ కాలే, నేను ఫాదర్ క్యారెక్టర్ ఫస్ట్ తేజ గారి దగ్గర చేయాలి. ఓకే, ఎనీవే సార్, చాలా వెరీ నైస్ ఇంటర్వ్యూ. అండ్ మా ప్రెసిడెంట్ అయ్యారు మొత్తం ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సందర్భంగా నేను మా ఐడ్రీమ్ తరపు నుంచి, మా వాసుదేవ్ గారి తరపు నుంచి ఒక చెక్, చిన్న అమౌంట్ మీకు ఇస్తున్నాను. చాలండి, మీరు ఏది ఇచ్చినా మూవీ ఆర్టిస్టేషన్కి పేద కళాకారుడికి వెళ్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను మీతో కూడా చెప్పాను, ఏమి ఇవ్వకుండా మూవీ ఆర్టిస్టేషన్కి ఏమి ఇవ్వకుండా నేను ఇంటర్వ్యూకి కూడా రానండి. నిజంగా అబద్ధం కాదు. నేను ఇక్కడి నుంచి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినవండి, దేనికి వెళ్ళినవండి, అది రూపాయి ఏమైనా ఉండి, 1,000 రూపాయలు ఉండి, 100,000 ఉండి, 10,000 ఉండండి, నేను ఈ 2 గంటలు 3 గంటలు ఎందుకంటే అది మీకు ఇవ్వలేదండి. అదే మా అసోసియేషన్కి ఇచ్చారు. అవును, మా అసోసియేషన్కి ఇచ్చి నాకు ఇచ్చిన నేను తీసుకోనండి. ఇంటర్వ్యూ కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు నేను, కానీ నా అసోసియేషన్కి పనికి వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇది మంచి కార్యక్రమానికే వాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అసోసియేషన్ మీ చేతిలో చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.